మీరు చూస్తున్నది సింప్లీ విత్ స్పందు. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అందరూ, ఫటాఫట్ చెప్పేయండి. సో ఇవాళ మన ఛానల్లో ఏం ఉండబోతుంది అనే దానికంటే ముందు నేను నిన్న మీకు ఒక ప్రామిస్ చేశాను. అది ఎంతమంది గుర్తుంది, ఎక్కువ ఆలోచించకండి. మీకు టైం ఇచ్చేంత టైం కూడా నాకు ఇప్పుడు లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను గమనించింది ఏంటంటే 10 మినిట్స్ కంటే 1 సెకండ్ అట్ అయినా కూడా మీ పేషెన్స్ లెవెల్స్ ఇలా తగ్గిపోతున్నాయన్నమాట. అంటే వీడియో చూడకుండా స్కిప్ చేసేస్తున్నారు. సో కాబట్టి ఈ వీడియోని వీలైనంత షార్ట్గా చేద్దాం అనుకుంటున్నాను, అందుకే మీకు అంత టైం ఇవ్వలేను. నేను నిన్న ఏం ప్రామిస్ చేశానంటే నా వెయిట్ మీకు చూపిస్తాను. దాని ద్వారా నేను వెయిట్ లాస్ రెసిపీస్ అన్ని పోస్ట్ చేశాను కదా, దానివల్ల మీరు ఎంత వెయిట్ తగ్గుతారు, నిజంగానే తగ్గుతారా అనేది మీకు ప్రూఫ్ ఉంటుందన్నమాట. ఇంతవరకు నా వెయిట్ నేను కూడా చూసుకోలేదు, ఈ మధ్యకాలంలో కాస్త ఆ వెయిట్ గెయిన్ అయ్యాను, కావాలనే గెయిన్ అయ్యాను. సో ఈ డైట్ చేస్తే మీ బాడీ మీద మీకు కంట్రోల్ వస్తుంది. నాలాగా చూసారా, ఈ వెయిట్ తగ్గడానికి అందరూ నానా తంటాలు పడుతుంటే నేను ఏకంగా ప్రయోగాలు చేస్తున్నాను. ఇష్టం వచ్చినప్పుడు వెయిట్ పెరగడం తగ్గడం ఏమిటో అలా అలవాటు అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే ముందు మీరు వెయిట్ చూసేయండి, ఆ తర్వాత మనం ఏంటి సంగతి అనేది మాట్లాడుకుందాం. ఇది ఎదురింటి వాళ్ళు మన వీడియో కోసం ప్రొవైడ్ చేసిన ఒక ఐటెం అన్నమాట, వెయింగ్ మిషన్. పాపం వాళ్ళు నీట్గా కవర్ వేసి పెట్టుకున్నారు, తీయకపోయినా కనిపిస్తే చూద్దాం వాళ్ళది, వాళ్ళకి ఎలా ఇచ్చారో అలా ఇచ్చేయాలిగా. 49.8 కనిపిస్తుందా, అంటే ఇంత తగ్గానా, ఉండాల్సిన దానికంటే కూడా తక్కువే ఉన్నాను నేను. చూసారుగా, ఉండాల్సిన దానికంటే నేను కాస్త తక్కువ వెయిటే ఉన్నాను. ఆ హైట్కి 50 ఉంటే కరెక్ట్ వెయిట్ అన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు నేను అంత పెద్దగా తగ్గాల్సిన అవసరం లేదు, బట్ ఇట్స్ ఓకే. మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక 15 to 20 డేస్లో నా వెయిట్ మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు, ఇదే వెయింగ్ మిషన్తో కుదిరితే. మళ్ళీ ప్రామిస్ చేయడం ఎందుకు, అసలే అరువు తెచ్చుకున్నది. సో ఇప్పుడైతే డైరెక్ట్గా టాపిక్ వచ్చేస్తాను. ఇవాళ మన వీడియోలో ఏం మన ఛానల్లో ఏం చూపించబోతున్నానంటే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. ఈ కూరలంటేనే నాలాగే చాలామంది భయపడి పారిపోతూ ఉంటారు, ఎందుకంటే అవి పచ్చివాసన వస్తూ ఉంటాయి. ముఖ్యంగా బీట్రూట్, ముల్లంగి. ముల్లంగి అసలు ఏ రకంగా చేసినా కూడా ఆ పచ్చివాసన అనేది అంత ఈజీగా పోదు. కాబట్టి ఇవాళ అదే జాతికి చెందిన కోల్కోలు చూపిస్తున్నాను అనమాట. ఇది కూడా కొంచెం పచ్చిపచ్చి వాసన వస్తూ ఉంటుంది. సో దీన్ని టేస్టీగా ఎలా చేసుకోవాలి, ఇంకా దీంట్లో అసలు బ్యూటీ ఏంటంటే ఇది బ్రౌన్ రైస్కి ది బెస్ట్ కర్రీ అనమాట. సో దీని తర్వాత ఏ కర్రీ అయినా మంచి కాంబినేషన్ అనేది ఈరోజు చూపిస్తున్నాను. కాకపోతే బీట్రూట్ స్వీట్గా ఉంటుందని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, ఆ స్వీట్నెస్ కారణం ఏంటంటే మీరు మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఫ్రెష్గా ఉన్నప్పుడు చేస్తే ఆ కర్రీ స్వీట్నెస్ అనేది కొంచెం మైల్డ్గా ఉంటుంది. కానీ మీరు దాన్ని ఒక 10-15 రోజులు లేదా 5 రోజులు 6 రోజులు కొంచెం మెత్తబడేదాకా ఆగి చేస్తే దాంట్లో స్వీట్నెస్ అనేది పెరుగుతుంది. కాబట్టి అది బీట్రూట్ హల్వా చేసుకోవడానికి పనికొస్తుంది, కానీ కూరలో టేస్ట్ చాలా స్వీట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే అసలు ఈ కూర ఎలా చేయాలో, అందంగా అంటే పచ్చి పచ్చిగా ఉన్నది కాస్త టేస్టీగా ఎలా చేసుకోవాలో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బెటర్గా ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశం మీకుంటే తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి, మీ కామెంట్ నేను కన్సిడర్ చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ కోల్కోలకి శుభ్రంగా స్నానాలు అవి అయ్యాక వీటి పీకలు తోకలు ఫస్ట్ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. యాక్చువల్లీ పైన పీల్ తీయాలి, కాకపోతే పీలర్ వాడితే అంత ఈజీ కాదు, తీయడం చాలా కష్టం. ఇవి కొంచెం బలప్రయోగం చేసి కట్ చేయాల్సినవి అన్నమాట. చెప్పడం మర్చిపోయాను, స్నానాలు వీణాలంటే సబ్బు గట్ర పెట్టారు, గొడవలు అయిపోతాయి చెప్తున్నా. వీటికి నున్నగా తోలంతా పీకేసిన తర్వాత ముక్కలుగా కట్ చేశారనుకోండి, ఈ పచ్చివాసన మీరు ఎంతసేపు ఉడకబెట్టినా పోదు. కాబట్టి దీన్ని తురుముకోవాలన్నమాట. ఇదే పద్ధతిలో ముల్లంగిని ఇంకా బీట్రూట్ని క్యారెట్ని కూడా ఇలా తురిమి చేస్తే అప్పుడు ఆ పచ్చివాసన అనేది ఈజీగా పోతుంది, మనకు టేస్ట్ కూడా బాగా వస్తుంది అన్నమాట. ప్రతీది ఉడుకుతుంది, ఇవి అంత ఈజీగా ఉడికి చావు. మరి ముల్లంగి ఒక్కటే ఈజీగా ఉడుకుతుంది, కానీ బీట్రూట్ ఇంకా ఈ కోల్కోలు ఇవి ఉడకడం అంత సులువైన విషయం కాదు. ఇందాక మీకు కావాలని సోది చెప్పినట్టు ఉంటుందని చెప్పేసి చెప్పలేదు, ఇవి వెయిట్ లాస్కి బెస్ట్ వెజిటబుల్ అన్నమాట. ఇవి వెయిట్ లాస్ని తగ్గించడమే కాదు, వెయిట్ని తగ్గించడమే కాకుండా బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది, అంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది, గుండె జబ్బులు క్యాన్సర్లు రాకుండా ఉండేలాగా చూస్తుంది అన్నమాట. అంతేకాకుండా మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, అంటే దీన్ని బ్యూటీ వెజిటబుల్గా కూడా అనుకోవచ్చు అన్నమాట. ఇన్ని ఉపయోగాలు ఉన్న దీన్ని మనం చేసుకోవడం రాక ఇన్నాళ్ళు వదిలేసాను, చూసారా.
పెట్టిన తర్వాత దీంట్లో బేసిక్ పోపు దినుసులు వేసేయాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, అంటే కొంతమందికి వేసే అలవాటు ఉంటుంది శనగపప్పు, కానీ కొంతమందికి వేసే అలవాటు లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ బీట్రూటు, క్యారెట్, కోల్కోలు వాటిలో శనగపప్పు కాస్త ఎక్కువ వేసుకోండి, వేసుకునేదానికంటే కూడా. ఎందుకంటే మనం తురిమేసాం కాబట్టి అది తినడానికి పంటి మధ్యలో ఇలా నలగడానికి ఏదైనా మీరు శనగపప్పే వేసుకోక్కర్లేదు, కందిపప్పు వేసుకున్నా కూడా సరిపోతుంది. అలాగని మినప్పప్పు వేసుకుంటే సరిపోతుంది అనుకున్నారు, దీంట్లో కలిసిపోయి ఉడికిపోతుంది అన్నమాట. అది బేసిక్ వేసే పోపు దినుసులు అన్నీ వేసిన తర్వాత అవి కాస్త మగ్గగానే ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు చాలామందికి సన్నగా తరిగే అలవాటు ఉంటుంది. ఇలాగో మనం తురిమి వేసుకుంటున్నాం కాబట్టి సన్నగా తరిగితే అవి ఎంతగా తెలియవు అన్నమాట మనకు, ఈ ఆనియన్ మరుగుతున్నట్టు. కాబట్టి పొడవుగా కోసుకోవడానికి ట్రై చేయండి. ఇవి ఇలా రేగుతూ ఉండగా మనం మిర్చిని, అల్లం, వెల్లుల్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మిర్చిని కట్ చేసుకోవచ్చు కూడా. ఇంకో విషయం ఉండవు, దీంట్లో కారం వేయద్దు. కారం వేస్తే అంత టేస్టీగా ఉండవు. వీటిలో పచ్చిమిర్చి మాత్రమే వేయాలి, ఎండు కారం వేయకూడదు. వీటిని కుక్కర్లో వేసి ఉడికించడం కంటే బయట ఉడికిస్తేనే, అంటే బయట సిమ్లో పెట్టి కూరను ఉడికించుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. కాకపోతే చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి నేను ఇలాగే వేసేస్తున్నాను అన్నమాట. ఆనియన్ బాగా వేగింది కాబట్టి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, మిర్చి అన్నీ వేసేయాలి. ఇది వాటరీ వెజిటబుల్ కాబట్టి, అంటే ఇదే కాదు, కొన్ని వాటరీ వెజిటబుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దోసకాయ, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, కోల్కోలు, ఇలాంటి వాటరీ వెజిటబుల్కి మనం ఆయిల్ ఎంత వేసుకోవాలంటే, కేవలం మనం పోపు వేసేటప్పుడు ఇంకా ఆనియన్స్కి ఎంత ఆయిల్ సరిపోతుందో, మీరు టమాటో వేసుకుంటే ఆనియన్స్కి టమాటో కలిపి ఎంత ఆయిల్ పడుతుందో అంతే ఆయిల్ వేసుకోవాలి, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. చూసారా కింద ఆయిల్ అనేది ఏం లేకుండా మొత్తం పిలిచేసుకుంది. సో ఇంత మటుకు ఆయిల్ వేసుకుంటే అవి వాటరీ వెజిటబుల్స్ కాబట్టి అవి ఈజీగా ఉడికిపోతాయి, అనవసరంగా ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని వెజిటబుల్స్ మిర్చితో సహా ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు కాస్త పసుపు ఎంత సరిపోతుందో, కర్రీ మీరు తురుముకున్న కర్రీకి ఎంత సాల్ట్ సరిపోతుందో ఇప్పుడే చూసుకుని సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు మన హీరోని యాడ్ చేసే టైం వచ్చేసింది అన్నమాట, అంటే కోల్కోలు. ఫైనల్గా ఒక 2 స్పూన్ల వాటర్ యాడ్ చేస్తున్నాను, మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి. ఎంత వాటరీ వెజిటబుల్ అయినా కింద మాడుతుందేమో అన్న డౌట్తో కొంచెం వాటర్ జస్ట్ వేసామా లేదా అన్నట్టు కాస్త వాటర్ అలా వేసేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవచ్చు మనం. మనకి గరం మసాలా ఏదైనా ఉంటే కుక్కర్ మూత తీసిన తర్వాత ఆఖరిలో వేసి కాస్త ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. కుక్కర్ విజిల్ కూడా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వచ్చేస్తే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. విజిల్ వచ్చేసింది, ఒక్క విజిల్ వచ్చేసింది కాబట్టి ఇంకా గ్యాస్ కట్టేయచ్చు. మనకు స్ట్రీమ్ ఏమి ఉండక్కర్లేదు కాబట్టి బలవంతంగా నేనే స్ట్రీమ్ తీసేస్తున్నాను. స్ట్రీమ్ మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి ఇక మనం నిరభ్యంతరంగా ధైర్యంగా కుక్కర్ మూత తీసేయచ్చు. చూసారా ఇలా ఉడికింది, పచ్చివాసన అయితే పోయింది, కానీ కాస్త దీంట్లో వాటర్ కూడా లేవే, కరెక్ట్గా కుక్ అయిపోయింది. కానీ మనం ఇందాక చెప్పినట్టు గరం మసాలాలు అవి యాడ్ చేయాలి కాబట్టి కాసేపు మళ్ళీ స్టవ్ వెలిగించేసి ఒక 2 మినిట్స్ ఉంచాలన్నమాట. ఇప్పుడు దీంట్లో గరం మసాలా యాడ్ చేసి ఒకసారి అలా కలిపేసి ఓ 2 మినిట్స్ ఉంచిన తర్వాత దించేసుకుంటే సరిపోతుంది. మంచి కలర్ఫుల్గా కూడా ఉంది కదా కర్రీ. 2 మినిట్స్ కూడా అయిపోయింది కాబట్టి ఇక మనం గ్యాస్ కట్టేసేయచ్చు. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఇలా ఉందన్నమాట. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. పచ్చివాసన అస్సలు రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఓ పని అయిపోతుంది. ఏమంటారు?